నమస్కారం ఇప్పుడు ఇవాళ నేను కేంద్ర మంత్రులు అమిత్ షా గారికి వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారికి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారికి సంబంధిత సహాయ మంత్రులకు కూడా అందరికి కూడా లేఖలు రాయడం జరుగుతూ ఉంది పసుపు యొక్క ధర పసుపు పంట అమ్మకం చివరి దశకి వచ్చిన దృశ్య గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సుమారు రెండు వేల ఏడు వందల రూపాయలు సగటు ధర పెరిగింది పోయిన సంవత్సరం మనకి సుమారు ఐదు వేల రూపాయలు వస్తే ఈ సంవత్సరం సగటున ఏడున్నర నుంచి ఎనిమిది వేల మధ్యలో మనకి రావడం జరిగింది మంచి పసుపు ధర పదివేల మూడు వందలు దాటిన విషయం కూడా మనందరికి తెలిసిందే కాబట్టి కేంద్ర ప్రభుత్వం పసుపు రైతుల కోసం తెచ్చి తీసుకొచ్చిన వ్యవస్థ నిజ తెలంగాణ నిజామాబాద్ ప్రాంతానికి దానితో పాటు ఇచ్చిన అదనపు స్కీమ్స్ టైల్స్ కానీ క్లస్టర్స్ కానీ ఎవరైనా ప్రాసెసింగ్ యూనిట్లు ప్యాకేజింగ్ యూనిట్లు పెట్టుకోవాలంటే అటువంటి స్కీమ్స్ ఎక్స్టెండ్ చేయడం కానీ దిగుమతులు ఆపడం కానీ ఎగుమతులు పెంచడం కానీ ఇవన్నిటి దృష్ట్యా ఒక మంచి ధర దాదాపు మూడు వేల రూపాయలు సగటు ప్రైస్ పెరగడం జరిగింది ధర దీనివల్ల రైతులకు మేలు జరిగింది కాబట్టి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజెప్తూ తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా దిగుమతులు పర్మనెంట్గా బ్యాన్ చేయాలని కోరుకుంటూ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ తర్వాత పసుపు యొక్క డిమాండ్ విదేశాలలో పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి ఎగుమతుల మీద దృష్టి సారించాలి ఎగుమతుల కోసము వీలైనంత ప్రోత్సాహం కోసము సబ్సిడీలు కానీ ట్యాక్స్ ఎగ్జింషన్లు కానీ ఇటువంటివి కూడా తీసుకురావాలని నేను కోరడం జరుగుతూ ఉంది ఇదే రకంగా పసుపు రైతులకి కాదు అన్ని రైతులకు కూడా మేలు చేసే నూతన వ్యవసాయ చట్టాలు కూడా తొందరగా ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది అన్న కోరడం కూడా జరుగుతూ ఉంది ఈ రకంగా మోదీ గారి ప్రభుత్వం రైతులని ఆదుకుంటూ రైతుల కోసం మేలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ఒక యదవ ముఖ్యమంత్రి కొడుకు మత్తు పదార్థం యొక్క ప్రభావంలో పిచివాగుడు ఆగుతూ ఉన్నాడు ఏమంటాడు ఈ న్యూరిచ్ వెరైటీ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క రక్త మాంసాలతో కడుపు నింపుకుంటున్న ఈ కల్వకుంట్ల కుటుంబం కూడా నిఖాసాయన భరతమాత ముద్దు బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు ఈ కేటీఆర్ ఏమంటాడు అమిత్ షానంట మోడీని అంట ఉతికి ఆరేస్తాడట కేటీఆర్ వాళ్ళిద్దరికీ మీ అయ్య లెక్క ఫామ్ హౌస్లు ఉండే అలవాటు లేదు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తారు పని చేసుకుంటా ఇప్పుడు ఐదు రాష్ట్రాలలో ఎన్నికలలో ఎంత బిజీగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం వెస్ట్ బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇవన్నీ అటు ప్రభుత్వం నడుపుతున్నారు దేశ ప్రభుత్వం ఇరవై గంటలు పనిచేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు ఈ రాష్ట్రాలల్లో వాళ్ళకి భోజనం చేసే సమయం కూడా దొరుకుతలేదు నా కోరిక ఏంటంటే ఆ భోజనం చేసే సమయంలో ఎప్పుడన్నా నీ గురించి నీ అయ్య గురించి ఒక పది సెకండ్లు ఆలోచించాలని నా కోరిక వాళ్ళకి ఒక పది సెకండ్లు ఆలోచిస్తే చాలు ఒక భోజనం చేసే ఫ్రీ టైంలో ఎప్పుడన్నా మే ఏం చేస్తాం తెలుసా ఆ పది సెకండ్లల్లో వాళ్ళు ఆలోచన చేస్తే వీ విల్ మేక్ యూ అండ్ యువర్ ఫాదర్ పిస్ ఇన్ యువర్ ప్యాంట్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ సిద్దిపేట అండ్ సిరిసిల్లా అర్థమైందా నామినేషన్ లేస్తేందుకు దర్చుకోవాలా బిడ్డ రెండు వేల ఇరవై మూడు తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి మేము ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం లేకపోతే నామినేషన్ లేస్తేందుకు భయపడాలా పింకీలు అర్థమైందా ఇన్ ఇన్క్లూడింగ్ యూ మీ మీకే ఇంత బలుపు ఉంటే పొద్దున్న లేస్తే అవినీతిలో మునిపోయి తేలేటోళ్ళకి మేము మేము సొంతంగా రూపాయి ఎవరిని ఆశించకుండా ఎవరిని అడగకుండా ఈ స్థాయికి వచ్చినాం రాబాయి మీకే గంతుంటే మాకెంత ఉండాలా అర్థమైందా ఇంకోసారి మాట్లాడుతుంటే నువ్వు మోర్ల పొర్లే పంది కంటే అధ్వానం నువ్వు నువ్వు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి నాయకుల గురించి అది ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి గురించి మాట్లాడతావా అంత సీన్ లేదు ఫస్ట్ వాళ్ళు రైతుల కోసం ఏమేమి చేస్తున్నారో దాంట్లో పది పర్సెంట్ అన్న చేసి వరి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతున్నది తరుగు లేకుండా వరి ప్రొక్యూర్ చేయండి చాలు దానికి కూడా పైసలంతా కేంద్రమే ఇస్తుంది మీరు బ్యాంక్ గ్యారెంటీలు గవ్వే ఇచ్చేది మీరు నువ్వు మీ అయ్యా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి ఫస్ట్ వరి రైతులకు సహాయం చేసే సీజన్ వచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి ఏదో మాటలు మాట్లాడు బంజేయి ఏసీ రూమ్లలో కూర్చొని అర్థమైందా భరత్ మాతకి జయ